హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఎస్ఆర్ మహల్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం రీ రిలీజ్ ట్రెండ్లోకి ఎంట్రీ అయింది ఆ ట్రెండ్లో భాగంగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడెదు చూస్తున్న ఖుషీ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ టూ థౌజండ్ వన్లో రిలీజ్ అయి తగ్గేదేలే అంటూ కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది ఇప్పుడు అస్సలు తగ్గేదేలే అంటూ దూసుకుపోతుంది యాక్చువల్గా ఖుషీ మూవీని తమిళ్లో ఎస్ జె సూర్య గారు విజయసార్తో తీసిన ఖుషీకి రీమేక్గా తీశారు రీమేక్ అయినప్పటికీ సూర్య గారు మూవీలో కొన్ని ఎలిమెంట్స్ని చేంజ్ చేసి ఒక ఫ్రెష్ మూవీలా చూపించారు అందుకు పవన్ కళ్యాణ్ గారు చాలా ముఖ్య కారణం కళ్యాణ్ గారు డైరెక్టర్ గారికి చేసిన సజెషన్స్ ఏంటో చూద్దాం నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ ద స్టంట్ మాస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఖుషీ ఒరిజినల్ స్క్రిప్ట్కి ఎక్స్ట్రాగా మూడు ఫైట్స్ యాడ్ చేయమని ఎస్ సూర్య గారికి సజెస్ట్ చేశారు దానికి డైరెక్టర్ గారు కన్విన్స్ అవ్వలేదు కానీ కళ్యాణ్ గారితో ఆ ఫైట్స్ని కోరియోగ్రాఫ్ చేసి ఎడిటెడ్ వర్షన్ చూపించమన్నారు ఫైనల్గా అవి చూసిన తర్వాత సూర్య గారు చాలా ఇంప్రెస్ అయ్యి మూవీలో ఇంక్లూడ్ చేశారు అండ్ ఆ ఫైట్స్ వాటిలో ఉన్న మ్యాన్ రిజమ్స్ ఇంపాక్ట్ మనందరికీ తెలుసు వాటికి రీజన్ మన పవర్ స్టార్ నెంబర్ టూ చెప్పాలని ఉంది టూ ఖుషీ ఫస్ట్లో మూవీని చెప్పాలని ఉంది అనే టైటిల్తో అనౌన్స్ చేశారు అందులో కళ్యాణ్ గారి పక్కన అమీషా పటేల్ని హీరోయిన్గా అనుకున్నారు తర్వాత తమిళ్లో ఖుషి రిలీజ్ అయి బిగ్ సక్సెస్ అనుకుంది దాంతో కళ్యాణ్ గారు మూవీ టైటిల్ని ఖుషీగానే మార్చండి అని సజెస్ట్ చేశారు తరువాత అమిత్ పటేల్ బిజీ స్కెడ్యూల్స్ ఉండడం వల్ల మూవీ నుండి తప్పుకున్నారు ఆమెను రీప్లేస్ చేస్తూ భూమిక గారు మూవీలో యాక్ట్ చేశారు అండ్ మూవీలో భూమికా కళ్యాణ్ గారి కాంబో సూపర్ పర్ఫెక్ట్ నెంబర్ త్రీ ఆడువారి మాటలకు సాంగ్ రీమిక్స్ ఖుషీ సినిమాలో చాలామందికి ఫేవరెట్ సాంగ్ అయిన ఆడువారి మాటలకు సాంగ్ యాక్చువల్గా ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కలిసి నటించిన సూపర్ హిట్ మూవీ మిస్ అమ్మాలోది దాన్ని రీమిక్స్ చేస్తే బాగుంటుంది అని కళ్యాణ్ గారు ఐడియా ఇచ్చారు అది సూపర్గా వర్కౌట్ అయింది నెంబర్ ఫోర్ సాంగ్స్ కాన్సెప్ట్స్ పవన్ కళ్యాణ్ గారు ఆడువారి మాటలకు సాంగ్తో పాటు ఏ జహాన్ ప్రేమంటే కాదురా అనే సాంగ్స్కి ఆయనే ఐడియాస్ ఇచ్చారు ఈ సాంగ్స్ వల్ల అందరికీ ఖుషీ ఆల్బమ్ ఆల్ టైమ్ ఫేవరెట్గా నిలిచింది టోటల్గా మన పవర్ స్టార్ గారి సజెషన్స్తో డైరెక్టర్ గారు ఖుషీ మూవీని రీమేక్లా కాకుండా ఒక ఫ్రెష్ మూవీలా చూపించారు ఖుషీ మూవీ మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీయడంలో కొంత సాయం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్